మిత్రులందరికీ తెలుగు కనెక్షన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అడ్వర్టైజింగ్ ఎల్ఈడి బోర్డు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. సో మనకి అడ్వర్టైజింగ్ ఎల్ఈడి బోర్డు అంటే మీరు చూసే ఉంటారు. సో మెడికల్ షాప్స్లో కానీ లేదంటే రైల్వే స్టేషన్స్లోని, బస్ స్టాప్స్లోని, షాపింగ్ మాల్స్లోని ఒక ఎల్ఈడి బోర్డు ఉండి దాని మీద మనకి టెక్స్ట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో అలాంటి టెక్స్ట్ని మనం ఈ వీడియోలో ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ ఎల్ఈడి అంటారు ఇది. సో దీన్ని వచ్చి మనకి మోడల్ నేమ్ వచ్చేసరికి MAX 7219. సో ఇది వచ్చేసరికి ఒక బ్లాక్ అని చెప్తాం. సో ఇక్కడ స్క్వేర్ బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ని మనం మ్యాట్రిక్స్ డాట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి అని చెప్తాం. సో ఇందులో మనకి హారిజాంటల్గా 8 ఎల్ఈడీలు ఉంటాయి, హారిజాంటల్గా. వెర్టికల్గా కూడా మనకి 8 ఎల్ఈడీలు ఉంటాయి. సో ఒక బ్లాక్లో చూసుకుంటే టోటల్గా 64 ఎల్ఈడీస్ ఉంటాయి. అలాగే మనకి 4 బ్లాక్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఒకవేళ మీకు అడ్వర్టైజింగ్ పర్పస్ ఇంకా పెద్ద టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇలాంటి బ్లాక్స్ అనేది మనం ప్యారలల్గా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎగ్జాంపుల్గా మీకు 4 బ్లాక్స్ మాత్రమే యాడ్ చేశాను. సో రెండోది వచ్చేసరికి మనకి ఆర్డినో నానో. సో ఆర్డినో సిరీస్లో మనకి నానో ఉంటుంది, యునో ఉంటుంది. సో నేనైతే ఇక్కడ నానో తీసుకున్నాను. సో నానో ద్వారా మనకి ప్రోగ్రామింగ్ అయితే, సో దీనికి ప్రోగ్రామింగ్ చేస్తే మనకి ప్రోగ్రామింగ్ ద్వారా మనకి ఈ ఎల్ఈడి టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఏ టెక్స్ట్ ఇస్తే మనం ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ అనేది, సో మీకు నాలెడ్జ్ ఉంటే ఈ ప్రోగ్రామింగ్ మీరు కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది మనం పీసీ ద్వారా లేదంటే ల్యాప్టాప్ ద్వారా, సో ఈ రెండు లేకపోయినా మన మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ ఫోన్. సో ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా మీరు ఈ ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ప్రాక్టికల్గా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి తెలుగు కనెక్షన్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. సో అదైతే మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనిపించడానికి ఇక్కడ కేస్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ కేస్ వేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఏంటి డిస్ప్లే అవుతుంది అనేది. సో ఇక్కడ చూడొచ్చు, సో ఈ టెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మార్చబోతున్నాను. సో దీనికోసం ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకున్నాను, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. సో ఈ స్మార్ట్ ఫోన్కి మనం ఓటీజీ అనేది కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన ఓటీజీకి ఈ యూఎస్బి ప్రోగ్రామింగ్ చేయాలంటే యూఎస్బి ద్వారా ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి యూఎస్బి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది. సో టెక్స్ట్ అయితే నేను మార్చబోతున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ నేమ్ వచ్చి మొబైల్స్ అని పెట్టబోతున్నాను. సో కంపైల్ చేసి ఫస్ట్ నెక్స్ట్ మనం అప్లోడ్ చేసేద్దాం. సో చూడొచ్చు ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలాగా మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అనేది, సో దీని ద్వారా మనం ప్రోగ్రామ్ చేసి మన స్మార్ట్ ఫోన్తో ప్రోగ్రామ్ చేసి ఏది కావాలంటే అది మనకి ఈ ఎల్ఈడి డిస్ప్లే ద్వారా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ప్రాజెక్ట్ అనేది, సో ఎవరైతే అడ్వర్టైజింగ్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, బేకరీస్లో కానీ, సెల్ పాయింట్స్లో కానీ, లేదంటే ఇలా మెడికల్ షాప్స్లో కానీ, ఇలా వాటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది డిస్ప్లే అవ్వడానికి. సో మెయిన్ కస్టమర్స్కి ఐడెంటిఫై చేయడానికి అయితే ఈ డిస్ప్లే అయితే యూజ్ అవుతుంది. సో దీని గురించి ఇంకా కంప్లీట్గా ఈ కనెక్షన్ గురించి డీటెయిల్స్ గురించి కావాలనుకుంటే ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఈ కనెక్షన్స్ గురించి కావాలనుకుంటే లైక్స్ ద్వారా లేదంటే కామెంట్స్ ద్వారా మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ అయితే అడ్వర్టైజింగ్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్తో మీ ముందు కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేశవ్ షైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.